హాయ్ అండి అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా ఈసారి మన చేతులతో మనమే స్వయంగా గణేషుని అది కూడా సీడ్ గణేషుణ్ణి మనం తయారు చేసుకోబోతున్నాం చూసే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు కిందనే వీడియో కింద ఇక్కడ వీడియోలో సైడ్ కూడా మీకు కనిపిస్తుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా ఆల్ నోటిఫికేషన్ పెట్టేసుకోండి అప్పుడు మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు ముందుగా వచ్చేస్తుంది ఇకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా సీడ్ గణేశ సో ఈ గణపతిని పోయినసారి పెట్టినందుకు ఇక్కడ మనకి తులసి మొక్క వచ్చింది సో ఈ ఇలాగే అదే కుండీలో ఈసారి మనం మళ్ళీ ఈసారి చేసుకున్న గణపతిని పెట్టి మీకు చూపిచ్చు చూపిస్తున్నాను సో మీరు కూడా ఇలా ఒక మంచి గణేషుణ్ణి చేసి పూజ చేసి ఆ తర్వాత ఇలా కుండీలో పెట్టి ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ నీళ్ళు పోస్తూ ఉన్నారంటే డైలీ ఇలా గణేషుడు ఆ తులసి మొక్క అనేది వస్తుంది ఎందుకు వచ్చింది అంటే నేను అందులో తులసి విత్తనాలు పెట్టుకున్నాను సో స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేను ఇక్కడ మట్టి చూస్తున్నారు కదా ఇది మా పొలంలో నుంచి తెచ్చిన మట్టి అండి పొలం మట్టి సో ఇది కొంచెం తడిగా ఉండింది అంతే దానికి నేనేం చేశానంటే ఆ రాళ్ళు ఇదంతా ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసుకొని ఏరేసుకొని కొద్దిగా వాటర్ చల్లుకొని బాగా స్మూత్గా వచ్చేటట్టు మొత్తం మెత్తగా ఇలా పిసుక్కోవాలి అంతా కూడా బాగా స్మూత్గా రెడీ చేసుకోవాలి అంటే అందులో ఎక్కడైనా రాళ్ళు లేదా కొన్ని పిచ్చి మొక్కలు లాంటివి కూడా ఉంటాయి సో అవన్నీ ఎరేసుకొని ఇలా నీట్గా స్మూత్గా వచ్చేలాగా మనం ఆ చపాతి పిండి అనుకుంటాం కదా మెత్తగా ఎలా అనుకుంటామో అలా స్మూత్గా అనుకోవాలి దాన్ని ఇంత పిం ఇంత తీసుకొని దాన్ని ఇలా కింద బేస్కి నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను అంటే ఆ రెక్టాంగిల్ షేప్లో నేను చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా తడుతూ స్మూత్గా చుట్టూ కొడుతూ స్మూత్గా చేసేసుకుంటున్నాం అంటే కింద పీఠం ఉంటుంది కదా ఆ పీఠంకి ఇలా చేసుకుంటున్నాము సో ఇది మనకి బేస్ అనమాట పీఠం వచ్చేస్తుంది ఇది లాగా ఇది కొంచెం ఈ పొలంలో మట్టి కదా స్మూత్ స్మూత్గా ఉండదు దీన్ని మనం ఏం చేస్తామంటే వాటర్ అద్దుకొని మనం మధ్య మధ్యలో అలా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి స్మూత్గా అనుకుంటూ చేసుకోవాలి సో నేను తులసి విత్తనాలు ఎందుకు పెట్టుకున్నాను మీరు తులసి మొక్క ఎందుకు అంటే నేను తులసి మొక్క అయితే మనం పూజ చేసుకుంటాము సో అది కూడా గణేషుడి నుంచి వచ్చిన తులసి మొక్క అని చెప్పి నేను ఇలా తులసి విత్తనాలు వేసుకున్నాను సో ఇలా పేపర్ ఎందుకు పెట్టుకున్నామంటే ఆ కింద ఆల్రెడీ మట్టి ఉంది కదా అది అంటుకుంటుంది చివరిగా తీసేటప్పుడు అలా కాకుండా బేస్ ఈజీగా ఊడి రావడం కోసం నేను కింద ఒక పేపర్ వేసుకున్నాను అది ఏ పేపర్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టము చూస్తున్నారు కదా ఆ బేస్ పీఠం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొద్దిగా మట్టి తీసుకొని బాగా మెత్తగా అనుకోవాలి మనము ఎంత బాగా దాన్ని స్మూత్గా చేసుకుంటే అంత బాగా వస్తుంది లేకపోతే పర్లు పర్లుగా పొడి పొడిగా విడిపోతుంది సో ఇక్కడ ఏంటి మీరు గిన్నెలాగా చేసి పెట్టారు అని మీకు డౌట్ రావచ్చు సో ఇలా చేసుకుంటే మధ్యలో అంతా బోల్డ్గా ఉంటుంది అంటే మధ్యలో ఏమీ ఉండదు ఖాళీగా ఉంటుంది సో చుట్టూ అంతా వచ్చేస్తుంది అప్పుడు మనకి మట్టి కదా ఆల్రెడీ వెయిట్ చాలా ఉంటుంది మట్టి సో ఈ మట్టిని మనం చాలామంది ఏం చేస్తారంటే ఒక లాగా మొత్తం ఉండ చేసేసి కొన్ని అంటే చోళ్ళకి పొట్టకి ఒక ఉండ పైన బాడీకి ఒక ఉండ హ్యాండ్స్కి ఒక ఉండ తలకు ఒక ఉండ అని ఇలా పెడతారు అలా పెట్టడం వల్ల వెయిట్ ఎక్కువ అవుతుంది సో అలా లేకుండా నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట సో చూస్తున్నారు కదా తులసి విత్తనాలు వేస్తున్నాను నేను ఇందులో ఆ తులసి విత్తనాలు ఇక్కడ వేసేసుకున్నాము అంటే మనం తర్వాత మనకి తులసి మొక్క వచ్చేస్తుంది ఇంకా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అలా వెయిట్ ఎక్కువ కాకుండా మధ్యలో అంతా ఖాళీ పెట్టేసి చుట్టూ మనం ఇక్కడ ఈ మట్టితో అంతా ఫిల్ చేసేసుకుంటున్నాము అంటే సర్కిల్లో ఒక బాల్ వచ్చేలాగా చుట్టూ పెట్టేసుకుంటున్నాం అంటే ఇది అలా అంటానే వచ్చేది కొంచెం మనం కొంచెం ఓపిక్గా దాన్ని చుట్టూ అదుముకుంటూ అలాగే సర్దుకుంటూ ఆ వాటర్ అద్దుకుంటూ మధ్య మధ్యలో అంటే కొంచెం ముడతలుగా అలా వచ్చేస్తుంది కదా దాన్ని అంతా కూడా మనం ఏం చేయాలంటే ఆ వాటర్ అద్దుకుంటూ స్మూత్గా వేళ్ళతో అలా అనుకుంటూ వే చేసుకోవాలి చూసారు కదా అలా వచ్చేస్తుంది సో ఇది మనకి కింద పొట్ట రెడీ అయిపోయింది పొట్ట భాగం తర్వాత చెస్ట్ భాగం పెట్టేసుకోవాలి మనము ఇది కూడా అంటే మనం వండలాగా చేసి పెట్టేసుకోవచ్చు లేదా ఇలా బోల్డ్గా పెట్టేసుకోవచ్చు నేనైతే అంత వెయిట్ వద్దు వెయిట్ ఎక్కువ ఉండకూడదు అనుకొని నేను ఇలా బోల్డ్గా పెట్టేసుకుంటున్నాను అంటే మనకి ఇక్కడ మట్టి కూడా కొంచెం గమనిస్తే తక్కువ పడుతుంది మనం మొత్తం ఉండంతా పెట్టేసామంటే కొంచెం ఎక్కువ మట్టి అవసరం అవుతుంది సో మీరు క్లేతో కూడా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు అంటే సిటీలలో టౌన్లలో మట్టి దొరకని వాళ్ళు క్లే కొనుక్కొని మనకి షాపులలో క్లే దొరుకుతుంది కదా ఆ క్లే కొనుక్కొని సో ఇలా క్లేతో కూడా చేసుకోవచ్చు ఇది మొత్తం బాగా అంటించుకోవాలి ఊడిపోకుండా అంటే మనం రెండింటిని అన్నీ అంటిస్తూ పోవాలి ఒక్కో పార్ట్ ఇలా అంటించుకుంటూ అలాగే స్మూత్గా అది మళ్ళీ మధ్యలో ఎక్కడ ఊడిపోకుండా జారిపోకుండా అలాగే ఈ మట్టి అంత జిగురుగా ఉండదు అంటే కొంచెం బంక మట్టి తెచ్చుకున్నామంటే మనకు మంచిగా జిగురుగా వస్తుంది అలా లేదు కాబట్టి మనం కొంచెం దీన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా స్మూత్గా తట్టుకుంటూ అదుముకుంటూ చేసుకోవాలి అప్పుడే అది మొత్తం మళ్ళీ ఆరిపోయేటప్పుడు డ్రై అయిపోయేటప్పుడు మనకి పర్లుగా ఊడిపోయి ఇది అవ్వకుండా ఉంటుంది చూస్తున్నారు కదా అలా మళ్ళీ తలకి మనం ఇక్కడ నెక్స్ట్ తలకి సెట్ చేసుకుంటున్నాము అంటే చెస్ట్ భాగం ఇందాక పెట్టేసుకున్నాం కదా తర్వాత తలకి ఇది కూడా ఇలా చేసుకొని ఆ కింద కొంచెం పైకి అనుకున్నట్టు అనుకొని దానికి అంటిచ్చేసుకున్నాము చూస్తున్నారు కదా ఆ మధ్యలో కొంచెం మెడని నున్నగా అనుకోవాలి అంటే నెక్ భాగం కొంచెం సన్నగా వచ్చేలాగా చుట్టూ అదుముకుంటూ చేసుకోవాలి అలాగే పైన మనకి ఆ తల పైన నెక్స్ట్ ఏమొస్తుందండి కిరీటం వస్తుంది కదా సో కిరీటాన్ని మనం తయారు చేసుకోవాలి మీరు జాగ్రత్తగా గమనించారంటే నేను ఒక ఈ వినాయకుని విగ్రహంలో ఇది చేసేటప్పుడు నేను ఒక విషయాన్ని మర్చిపోయాను అది చివరగా మా పిల్లలు గుర్తు చేశారు అంటే నేను ఆల్రెడీ అడిగాను ఏమైనా మిస్ చేశానా గమనించండి గమనించండి అని కానీ అప్పుడు మా పిల్లలు కూడా గమనించలేదు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు చెప్పారనమాట అమ్మ ఇది మిస్ చేశావు అని సో మీరేమైనా గమనిస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూస్తున్నారు కదా సో ఇది అలా మధ్యలో ఊడిపోతుంది అలా ఊడిపోకుండా మనం బాగా ప్రెస్ చేస్తూ దాన్ని సెట్ చేసుకోవాలి మన ఇదంతా కూడా మనం వేళ్ళతోనే మొత్తం సాధ్యమైపోతుంది మన వేళ్ళు చాలా ఫాస్ట్గా ఈజీగా మూవ్ అవ్ అయ్యేలాగా ఉండాలి సో మనం వేళ్ళని కొంచెం టెక్నికల్గా మూవ్ చేసుకోవాలి అలా స్మూత్గా అంటే మరీ రఫ్గా హ్యాండిల్ చేయకూడదు చూసారు కదా కిరీటం లాగా షేప్ వచ్చేలాగా చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో రెండు ముద్దలు సేమ్ సైజు తీసుకోవాలి ఎందుకంటే మనం వేరు వేరు సైజులు తీసుకుంటే వేరు సైజులు వచ్చేస్తాయి ఇవి కాళ్ళకి ఆ కింద కాళ్ళ కోసం మనం ఇలా తీసుకొని ఇలా పాముకోవాలి అలా స్మూత్గా రోల్ చేసుకొని ఆ రోల్ చేసుకొని తర్వాత దాన్ని అంటించేసుకోవాలి మనము చూస్తున్నారు కదా ఇలా లెగ్ షేప్ వచ్చేలాగా మనము ఇక్కడ వీడియోలో మీరు చూడండి చూస్తూ గమనిస్తూ చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అలా మొత్తం అలా చూసారు కదా ఇందాక అక్కడ పర్లు లాగా పోయింది సో మనకి మట్టి అంత స్మూత్గా ఉండదు కాబట్టి అలా పోతూ ఉంటుంది సో అలా పోకుండా మనం కొంచెం జాగ్రత్తగా దాన్ని ప్రెస్ చేసుకుంటూ ఆ వాటర్ అద్దుకొని మనం స్మూత్గా అనుకుంటూ చేసుకోవాలి ఇంకొక కాలు కూడా సేమ్ ఇందాక చేసినట్టుగానే రోల్ చేసి దాన్ని అలా సెట్ చేసుకోవాలి అలా సెట్ చేసుకుంటే అయిపోతుంది దాన్ని కొంచెం ప్రెస్ చేసి దానికి అంటించుకోవాలి అంటే అది ఊడిపోకుండా మనం మళ్ళీ కదిపిచ్చేటప్పుడు అలా ఇలా తీసేటప్పుడు ఊడిపోకుండా కొంచెం జాగ్రత్తగా ప్రెస్ చేసి అంటించుకోవాలి అలాగే అది కొంచెం గర్కలుగా లేకుండా వాటర్ అద్దుకొని మనం స్మూత్గా అలా చేసుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం వెనక సైడ్ కూడా ఇంకొంచెం మట్టిని తీసుకొని దాన్ని యాడ్ చేసుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ రెండు సేమ్ సైజ్ తీసుకోవాలి వచ్చి హ్యాండ్స్ నేనైతే ఇక్కడ టూ హ్యాండ్స్ని రెండు చేతులనే పెట్టేశాను మీరు కావాలంటే నాలుగు చేతులు పెట్టేసుకోవచ్చు అయినా మీరు ఎందుకండి రెండు చేతులే పెట్టేశారు నాలుగు పెట్టచ్చు కదా అంటే నాకు కొంచెం వీడియో ఆల్రెడీ ల్యాగ్ అయిపోయింది అని చెప్పి ఇంకా రెండు చేతులతోటే ఆపేసాను సో మీరు కావాలనుకుంటే నాలుగు చేతులు పెట్టేసుకోవచ్చు చూసారు కదా అలా సేమ్ ఇందాక కాళ్ళు ఎలా అయితే పెట్టేసుకున్నామో అలాగే పెట్టేసుకోవాలి షోల్డర్కి అక్కడ చేసుకోవాలి మొత్తం మనం స్మూత్గా వచ్చేలాగా మంచి షేప్ వచ్చేలాగా అలా ప్రెస్ చేసుకుంటూ అంటించుకోవాలి చూసారు కదా అంటే ఇక్కడ పడిపోకుండా మనం బాగా ప్రెస్ చేస్తూ అంటించుకోవాలి అక్కడ కొంచెం ఎత్తుగా ఉంది కదా అలా ఎత్తుగా వచ్చిన దాన్ని కొంచెం వాటర్ వద్దుకొని మనం ప్రెస్ చేసుకుంటూ అంటించేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నెక్స్ట్ ఇంకొక సైడ్ చెయ్యి కూడా పెట్టేసుకుందాము సేమ్ ప్రాసెస్ అండి అంతే సో ఇది వచ్చి ఇందాకొచ్చి మనకు అభయహస్తము సో అది భగవానుడు అనేది మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా పెట్టేసుకున్నాము ఇంకొకటి వచ్చి మనకి గణపతికి మెయిన్గా ఆ లడ్డూలు కొడుములు అనేవి చేతితో పెట్టుకొని ఉంటారు కదా సో అందుకోసం ఇది ఈ చెయ్యి ఇలా పెట్టేసుకున్నాము ఇంకో రెండు చేతులు కావాలంటే బ్యాక్ సైడ్ నుంచి ఈ చేయి దగ్గర నుంచే కొంచెం కొంచెం బ్యాక్ సైడ్ పెట్టేసుకోవచ్చు అది ఒకటి వచ్చి కమలం పట్టుకున్నట్లుగా ఇంకోటి వచ్చి ఆయన ఆయుధం పట్టుకుంటారు కదా ఆ గొడ్డలి లాంటిది సో అలా పెట్టేసుకోవచ్చు ఇది ఈ హ్యాండ్ని కూడా కొంచెం బాగా అదుముకుంటూ స్టిక్ చేసుకోవాలి అలా అంత ఊడిపోకుండా జాగ్రత్తగా అలాగే కొంచెం నీళ్ళు అద్దుకొని స్మూత్గా వచ్చేలాగా చేసేసుకొని మనకి నెక్స్ట్ ఇక్కడ ఐస్ కళ్ళకి కొంచెం షేప్ వచ్చేలాగా మనం అదుముకోవాలి ప్రెస్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సో నేను ఒకటి మర్చిపోయాను ఈ విగ్రహం మొత్తంలోనూ అంటే మీరు ఈజీగా క్యాచ్ చేస్తారు నాకు తెలిసి సో మీరు అదేం గమనించారు ఏంటి అనేది తెలిస్తే మీరు గమనిస్తే మీరు నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో చివరి వరకు చూడండి చూస్తున్నారు కదా అలా ఇంకో చెయ్యి అలా వెనక నుంచి పెట్టేసుకోవచ్చు అందుకే మీకు చూపించాను కొంచెం సో నెక్స్ట్ ఇలా సన్నగా చే సన్నగా చేసుకొని దీన్ని మనం ఆ కళ్ళు ఐబ్రోస్ ఉన్నాయి కదా వాటి షేప్ కోసం చేసుకుంటున్నాం సో అలా చూసుకొని నేను తర్వాత తొండం పెట్టేసుకోవాలి అంటే ముందే అంటించుకోవచ్చు లేదంటే తీసేసి తర్వాత తొండం అంటించుకున్న తర్వాత అయినా కూడా అంటించుకోవచ్చు సో మీకోసం నేను ముందే అంటించి చూపించాను ఆ తర్వాత కూడా మళ్ళీ చేసి చూపిస్తాను తీసేసి చూస్తున్నారు కదా ఇలా తొండం మొత్తం ఆ పైన్ అనేది మనకి ఆ ఫేస్లో కలిసిపోయేలాగా మొత్తం ప్రెస్ చేసుకొని కొంచెం వెడల్పుగా అదుముకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈ షేప్ యూ షేప్లో తిప్పేసుకోవాలి కింద వచ్చి అంటే ఆ కింద తొండం బరువుకి ముందరికి వంగిపోకుండా పడిపోకుండా మనం ఏం చేస్తున్నామంటే ఆ చెస్ట్ భాగం అలాగే పుట్ట మీద మనం అంటి చేసుకుంటున్నాం దానికి అంటిచ్చేసుకుంటే అప్పుడు ఇది వెయిట్ ఎక్కువైపోయి కిందికి వేలాడకుండా కొంచెం అంటుకొని జాగ్రత్తగా ఉంటుంది పడిపోదు తొండం చివర షేప్ మనము కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అంటే ఏదైనా స్టిక్ లాంటిది తీసుకొని అలా చేసుకోవచ్చు లేదు మీ వేలుతో కూడా అలా ప్రెస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఐస్ ఐబ్రోస్ పెట్టేసుకుందాము ఇందాక మీకు జస్ట్ ఆ షేప్ మనకి సెంటర్ పాయింట్ ఎలా వస్తుంది అనేది చూపించడం కోసం చేశాను సో దాన్ని తీసేసాను కదా అంటే తొండం పెట్టేసుకోవడానికి సెంటర్ పాయింట్ కోసం చూసుకున్నాము ఇప్పుడు మనం మళ్ళీ ఆ ఐస్ అనేవి చేసుకోవాలి చూసారు కదా ఈ తొండం కూడా మనకు ఒక స్టిక్ తీసుకొని దాంతో అలా షేప్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఐస్ను మళ్ళీ ఒకసారి అట్లా అదుముకొని ఐబ్రోస్ పెట్టేసుకొని మళ్ళీ కళ్ళకి కూడా ఒక చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం ఆ కళ్ళు ఐబాల్ అనేది పెట్టేసుకోవచ్చు చూడడానికి కొంచెం లుక్ వస్తుంది లేదు ఇలాగే వదిలేసి మనం ఇలా పెట్టేసుకోకుండా కూడా పెయింట్ వేసుకోవచ్చు దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు అంటే ఇలా పెట్టుకుంటే ఇంకొంచెం చూడ్డానికి ఇంకా కొంచెం బాగా కనపడుతుంది సో అలా అదుముకొని మనం ఆ అదుముకున్న గుంతల్లాగా వచ్చేసాయి కదండి అందులో మనం చిన్న బాల్స్ లాగా చేసి అక్కడ పెట్టేసుకుంటే మనకి కళ్ళు కొంచెం చూడ్డానికి బాగా వస్తాయి చూసారు కదా దీన్ని మళ్ళీ స్మూత్గా చేసేసుకోవాలి మనము అలాగే ఆ కిరీటం కూడా కొంచెం మంచి షేప్ వచ్చేలాగా చేసుకోవాలి అంటే ఒక స్టిక్ తీసుకొని మంచి మనకు కావాల్సిన డిజైన్ ఇది చేసుకోవచ్చు సో ఇదంతా కూడా కొంచెం బాగా అంటించుకోవాలి లేదంటే చూసారు కదా అలా పడిపోతాయి అంటే ఇది కొంచెం జిగురుగా ఉండే మట్టి అయితే అంత ఈజీగా పడిపోవు సో అలా ప్రెస్ చేసుకుంటూ దాన్ని అదుముకుంటూ చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ ఒక స్టిక్ తీసుకొని ఆ కిరీటంకి కూడా కొంచెం డిజైన్ ఇచ్చుకున్నాను అంటే దాంతో ప్రెస్ చేస్తే మనకి ఆ షేప్ వస్తుంది కదా సో అలా చేసుకున్నాను మీరు మీ ఇష్టం వచ్చిన డిజైన్ చేసుకోండి సో ఇక్కడ కూడా నేను ఒక చిన్న రోల్ లాగా చేసుకొని అంటి చేసుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ దంతాలు గణపతికి మెయిన్ దంతాలు కదా సో ఇక్కడ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అంటే ఒక దంతం సగం దంతమే ఉంటుంది ఒకటి పూర్తిగా ఉంటుంది కదా అది ఎటుపక్క ఏది అనేది కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం మార్చాను మీరు ఏంటి ఇన్నిసార్లు అటు ఇటు తిప్పేశారని అనుకోవద్దు సో ఫస్ట్ ఇటుపక్క రైట్ సైడు కొంచెం చేంజ్ చేసి పెట్టేశాను అంటే ఇక్కడ హాఫ్ ఇక్కడ ఫుల్ దంతం పెట్టేశాను తర్వాత ఇక్కడ కిరీటంకి కూడా ఒక మంచి షేప్ ఇచ్చాం కదా తర్వాత ఆయనకి నామం పెట్టేసుకుంటున్నాను అది కూడా స్టిక్తో ఊరికే అలా అంటే సరిపోతుంది కానీ అది అంత లుక్ ఉండదు అని చెప్పి ఆ మట్టిని చిన్న చిన్న రోల్స్ లాగా చేసి దాన్ని ఆ నామం షేపు పెట్టేసుకున్నాను సో ఫస్ట్ ఒకటి కొంచెం పొడువుగా చేసుకొని ఆ యూ షేప్ పెట్టేసుకొని ఇంకోటి చిన్నది చేసుకొని మిడిల్లో సెట్ చేసేసాను ఇది కూడా కొంచెం పడిపోకుండా కొంచెం ప్రెస్ చేయండి లైట్గా తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేయాలండి ఉండ్రాళ్ళు చేసుకోవాలి కదా లడ్డూలు లేదా ఉండ్రాళ్ళు సో వాటిని పెట్టుకోవడానికి ఒక ప్లేట్ అండ్ నెక్స్ట్ లడ్డూలు చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టేసుకుంటే అందులో ఇంకా చిన్నవి చేయొచ్చు లేదా కొంచెం పెద్దవి చేస్తే ఎక్కువ ఎక్కువ చేసామంటే ఎక్కువ వెయిట్కి కూడా కష్టం అయిపోతుంది అది మళ్ళీ పడిపోతుంది సో అందుకోసం నేను కొన్ని చేసి పెట్టుకున్నాను అంతే అయిపోయిందండి ఆ తర్వాత జంజం పెట్టేసుకోవాలి కదా సో ఈ జంజం కోసం కూడా నేను ఇదే మట్టిని అంటే మనం థ్రెడ్ వేసేసుకోవచ్చు లేదా ఇలా ఆ మట్టితోనే సన్నగా ఇలా రోల్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఆ మట్టితోనే ఇలా సన్నగా రోల్ చేసి పెట్టేసుకున్నాను మీరు లేదు కాటన్తో కానీ లేదా థ్రెడ్తో కానీ కూడా చేసుకోవచ్చు అంతే అండి రెడీ అయిపోయింది అని నేను అనుకున్నాను కానీ ఇక్కడ ఏదో మిస్ అయింది ఆ విషయం కూడా నేను మా పిల్లల్ని చాలాసార్లు అడిగాను సో మీరు గమనిస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు మర్చిపోయాను అంటున్నారు మళ్ళీ ఏదో చేస్తున్నారు కదా అంటారా ఇది వచ్చి మూసికాసురుడు అండి అదే ఎలుక వాహనం ఉంటారు కదా సో అది చేస్తున్నాను ఇది సింపుల్ ఒక చిన్న రోల్ లాగా చేసి దాన్ని ఇలా ప్రెస్ చేసేసుకొని ఇంకా ఐస్ పెట్టేసుకుంటే అండ్ ఐస్ అలాగే వెనక తోక ఇవి పెట్టేసుకుంటే మనకి ఎలుక రెడీ అయిపోయి పోతుంది ఎలుక చాలా ఈజీ ఎవరైనా చేసేస్తారు అంటే మీరు మేబీ నాకంటే బాగా చేయొచ్చు సో అంతే రెడీ అయిపోయింది కదా వెనకాల తోకన్ పెట్టేసుకుందాం ఇక్కడ పక్కన మట్టి తీసేసుకుంటున్నారు కదా మా పిల్లలు ఇక్కడ నేను చేసేది చూస్తూ వాళ్ళు కూడా చేస్తున్నారు సో ముందర లెగ్స్ ముందర పెట్టేకున్నా ప్రాబ్లం లేదు మనకి అలా వచ్చినట్టే కనిపిస్తాయి సో అది కూర్చున్నట్టు ఉంటుంది కాబట్టి పెట్టకపోయినా పెద్దగా కనపడదు సో నేను ముందర కనపడతాయి అనేసి కొంచెం పెట్టేశాను అంతే అండి రెడీ అయిపోయింది కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను నేను ఒక్క ఒక్క పాట్ ఏదో మర్చిపోయాను మీరు గమనిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక దీన్ని తీసుకెళ్ళి నేను మీకు ఎలా అనేది కొన్ని రోజులు పూజ చేస్తాం కదా మనం పెట్టేసుకొని దేవుడి దగ్గర సో ఆ పూజ అయిపోయిన తర్వాత మనం కుండీలో పెట్టి వాటర్ పోసామంటే మనకి తులసి మొక్క వచ్చేస్తుంది చూసారు కదా సో నేను ఏం మర్చిపోయాను అనేది నేను కుండీలో పెట్టిన తర్వాత మా పిల్లలు గుర్తు చేశారు ఏంటి అంటే చెవులు మర్చిపోయాము గణపతికి మెయిన్గా చెవులు చాలా పెద్ద చెవులు ఉంటాయి మరి అలాంటి చెవులని నేను మర్చిపోయాను అంటే అనుకుంటున్నాను ఇక్కడ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది అని అనుకుంటూనే ఉన్నాను కానీ అది ఏంటి అనేది అసలు ట్యూబ్లైట్ వెలగనే లేదు సో తర్వాత మా అబ్బాయి మొత్తం వీడియో షూట్ చేసి అయిపోయిన తర్వాత నేను ఎడిట్ చేసేటప్పుడు గుర్తు చేశాడు అమ్మ ఇక్కడ చెవులు మర్చిపోయినావు అని సో అందుకని మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ తీసాను మళ్ళీ సెట్ చేసుకున్నాను చూసారు కదా సో ఆ చెవులు కూడా సింపుల్ ఒక చిన్న లాగా చేసి మనం ఇలా ప్రెస్ చేసేసుకుంటే చెవులు చేయటం ఈజీ అయిపోతుంది సో మన సీడ్ గణేష్ రెడీ అయిపోయింది ఇక్కడ ఉన్న ఈ తులసి మొక్క పోయిన సంవత్సరం వేసిందండి అంటే పోయిన సంవత్సరం మన గణేష్ నుంచి వచ్చిన తులసి మొక్క సో అదే కుండీలోనే